నమస్తే అండి. ఈరోజు నేను దొండ చెట్లు, ద్రాక్ష, ఈ వంగ చెట్లకి, కొన్ని చెట్లకి నేను బోన్ మీల్, ఇదిగోండి బోన్ మీల్ కలిపేస్తున్నా, అన్నీ ఒక డబ్బాలో కలిపేస్తున్నా. చూడండి బోన్ మీల్ అండి, బోన్ మీల్ ఇది కరంజీ కేక్ అండి, గానగ చెక్క. నేను చెప్పాను కదండి అన్ని వస్తువులు ఈ షాప్లో దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయండి. ఏమి ఇది సముద్రపు నాచు గుళికలు, ఇది స్లోగా రిలీజ్ అవుతాయి. ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ ఇది. 4 కిలోలు నేను 500 కొన్నానండి, 500. ఇదిగోండి ఆర్గానిక్ న్యూట్రియంట్, ఏ గ్రాన్యూల్, ఇది సీవీడ్ సముద్రపు నాచు. ఇప్పుడు అన్నిటికీ వేసుకుంటా వస్తా, అన్నిటికంటే నేను ద్రాక్షకి, దొండలకి, వీటికండి ఇట్లా కలిపేస్తున్నా. 3 కలిపి మనం ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు. మన చేతికి ఎంత వస్తాయి, ఇదిగోండి ఇన్ని, ఇదిగోండి ఇట్లా జల్లుతమే, జల్లి మొక్కలకి నీళ్లు పట్టాలి. ఇదిగోండి ద్రాక్షకు కూడా. నేను చేసేవన్నీ మీ ముందే చేస్తానండి, ఎందుకంటే మీరు చూడాలి. ఏమి వానపాములకి హామేమి చేయదండి, హామేమి చెయ్యు. ఇంకా బాగా మనకి కాస్తాయి. ఒక్కసారి కొనుక్కున్నాం అనుకోండి మనకి 6-7 నెలలు వస్తాయండి. నేను ఇవన్నీ రీసెంట్గానేనండి, నేను వీటి గురించి ఎత్తుకుతేనే నాకు తెలిసింది. ఇదిగోండి దొండ. ఇక మళ్ళీ మన కాయలు అయిపోయేదాకా అక్కర్లేదండి. ఇక ఇదిగోండి నా కరెక్ట్గా 5 ఏళ్ళకి ఎంత వస్తే అంత వేస్తున్నా. ఈ ఏమి మనం ఎన్ని సేంద్రియం కాబట్టి ఈ ఏమి హామ్ చేయదు మనకి. ఇదిగోండి వీటికి కూడా వేసుకోవచ్చు, గులాబీకి వేస్తున్నా కొంచెం. ఇక్కడ ఎందుకండి స్టార్ ఫ్రూట్ ఇప్పుడు కట్ చేయనండి, స్టార్ ఫ్రూట్ అయిపోవచ్చేసింది, అయినా స్టార్ ఫ్రూట్కి వేసేస్తున్నా. ఇప్పుడు అన్నిటికీ నీళ్ళు పట్టుకుంటాను అంతే. ఇదిగోండి సపోటా చూడండి, నేను ఇది బకెట్లో పెట్టుకున్నా సపోటా. అసలు ఎట్లా పువ్వు పూసి అన్ని పిందెలు అట్ల మీద ఉందో చూసారండి. ఇప్పుడు సేమ్ గర్భిణీ స్త్రీకి ఎట్లా పోషకాలను ఇస్తామో మనం ఈ చెట్టుకు కూడా పువ్వు పింద ఉన్నప్పుడు మంచిగా ఇవ్వాలండి. ఇంకంతే, ఇంక అదే పాలసీ అండి. జామ చెట్టుకు కూడా వేస్తున్నా. ఇదిగోండి పెద్ద ఉసిరండి ఇది. ఇదిగోండి ఒకటి చెప్తున్నాను చూడండి, ఈ జామ చెట్టుకి చెట్టు నిండా కాయలు ఉన్నాయి కానీ న్యూట్రియంట్స్ సరిపోట్ల. ఇదిగోండి న్యూట్రియంట్స్ సరిపోట్ల, ఎన్ని కట్టే నేను న్యూట్రియంట్స్ సరిపోట్ల. ఇప్పుడు మనం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలండి. ఇదిగోండి అంతే, నాకు లోపల ఎర్రజామ ఉందండి దానికి కూడా వేస్తున్నా ఎర్రజామ. ఇంతేనండి ఇంత. ఇది బత్తాయి అండి, ఇది కమల, ఇది బత్తాయి. ఇటు వెళ్ళండి ఒకసారి ఇక్కడ ఈ జామకి వేస్తున్నా. ఇదిగోండి జామ చూడండి ఎన్ని కాయలు ఉందో, ఎన్ని కాయలు ఉన్నాయి చూసారండి. చెట్టున 15 దాకా ఉన్నాయండి. ఇదిగోండి ఇట్లా వేస్తున్నాం అంతే. ఇది ములగ చెట్టుకి వేస్తున్నానండి. ఇదిగోండి బత్తాయి చెట్టుకి వేస్తున్నా అంతే. ఇప్పుడు అది కలిపినవి చూడండి ఎన్ని మొక్కలకు వచ్చినాయో. ఇంకో బత్తాయికి వేసా. ఇదిగోండి ఈ కొంచెం ఈ మామిడికి వేస్తున్నా అంతేనండి. ఈజీగా పోషకాలని ఇది మనం 6 నెలలకు ఒకసారి ఇట్లా ఇచ్చుకుంటే చాలండి. మొక్కలు మంచిగా హెల్దీగా పెరిగి మనకి మంచి మంచి ఫలాలను అందిస్తాయండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.